ముందుగా 1 కేజీ బంగాళదుంపలను ఉడకబెట్టుకుని తొక్క తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంప ముక్కల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, 1/6 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బంగాళదుంపని మెత్తగా మెదుపుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ఇలా మెత్తగా మెదుపుకోవాలి, ఎక్కడ ముక్క లేకుండా ఇలా మెదుపుకొని బుల్లెట్ షేప్ లో చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడు ఈ బంగాళదుంప బుల్లెట్స్ ని వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే బయట తొందరగా మాడిపోతుంది, లోపల ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ పొటాటో బుల్లెట్ టమాటో సాస్ తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్. బై బై.